नमस्कार कर्नूल सिटी न्यूज़ को स्वागत ईनाटि विवरालु जिल्लालो शांति भद्रतला परिरक्षणकु मीडिया तो पाटु प्रजल संपूर्ण सहकारंतो शक्ति वंचन लेकुंडा कृषि चेस्तानानि जिल्ला नूतन एसपी सुधीर कुमार रेड्डी तेलिपारु। ई मेरकु नगरंलोनि जिल्ला पोलीसु अधिकारी कार्यालयंलो जरिगिन कार्यक्रमंलो आयन जिल्ला एसपीगा उद्योग बाध्यतलनु स्वीकरिंचारु। जिल्ला पोलीसु अधिकारी कार्यालयंलो जिल्ला एसपी डाक्टर पक्कीरप्प नुंडि कर्नूलु जिल्ला नूतन एसपीगा सीहेच सुधीर कुमार रेड्डी आदिवारं उद्योग बाध्यतलु स्वीकरिंचारु। ई संदर्भंगा जिल्ला पोलीसु कार्यालयानिकि चेरुकुन्न जिल्ला एसपी सुधीर कुमार रेड्डीकि एआर पोलीसुलु गौरव वंदनं चेशारु। ई संदर्भंगा जिल्ला पोलीसु कार्यालयंलोनि व्यास ऑडिटोरियंलो एर्पाटु चेसिन విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పరిచేద్దామన్నారు। ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు। పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే వారికి న్యాయం జరగాలని ముఖ్యంగా మహిళలు పిల్లలకు సమస్యలు రాకుండా చూడాలన్నారు। జిల్లాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగకుండా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండేలా అందరూ కలిసి పూర్తి స్థాయిలో పని చేద్దామన్నారు। ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు। బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీని పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు। ఇక నూతన జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి గురించి వివరాల్లోకి వెళ్తే సుధీర్ కుమార్ రెడ్డి సివిల్స్ లో 2010 బ్యాచ్ కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ కు ఎంపికయ్యారు। గుంటూరు జిల్లా నరసరావుపేట స్వస్థలం పుదుచ్చేరి ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు। ఇన్ఫోసిస్ లో 2 ఏళ్లు పని చేశారు। కర్ణాటకలో మొదటగా బత్కాల్ ఏఎస్పీగా పనిచేసి ఎస్పీగా పదోన్నతి పొందారు। బీదర్ మాండ్య దక్షిణ కన్నడ బెల్గాం జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు। 2020 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్కు డిప్యూటేషన్ పై వచ్చిన ఆయన ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తూ అక్కడి నుండి బదిలీపై కర్నూలు జిల్లా ఎస్పీగా వచ్చి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు। ఈ కార్యక్రమంలో సెప్ అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎంకే రాధాకృష్ణ డిఎస్పీలు సిఐలు పాల్గొన్నారు। అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఐ థింక్ ఆల్రెడీ ఇట్ స్ట్రీమ్ లైన్డ్ అందరూ కలిసి పనిచేద్దాం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్ నిదానంగా సిస్టమేటిక్గా విల్ ట్రై టు సాల్వ్ ఎవ్రీథింగ్ పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలి ఎవరికి ఇబ్బంది కాకూడదు లేడీస్కి పిల్లలకి ప్రాబ్లమ్స్ రాకూడదు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండకూడదు లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్గా ఉండాలి మీరందరూ కోఆపరేట్ చేస్తే ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది చేద్దాం అందరం కూడా 100% కమిట్మెంట్తో మేము చేస్తాం మీదైతే ఎప్పుడు ఉంటుంది కమిట్మెంట్ మిగతాది అంతా యూ విల్ ఎనీవే ఫైండ్ అవుట్ వెన్ వీఆర్ వర్కింగ్ థ్యాంక్స్ తనిఖీలలో 3 కోట్ల విలువ చేసే 7 కేజీల బంగారు ఆభరణాలు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ శ్రీనివాసులు తెలిపారు। ఈ మేరకు పంచలింగాల చెక్పోస్ట్ వద్ద జరిగిన తనిఖీలలో వారు పాల్గొన్నారు। పంచలింగాల చెక్పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ గౌతమిశాలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా హైదరాబాద్ నుండి బెంగళూరు ఇన్నోవా కార్లో తరలిస్తున్న 7 కేజీల బంగారాన్ని 10 లక్షల నగదును జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీజ్ చేసి కేసు నమోదు చేశారు। అనంతరం దర్యాప్తు నిమిత్తం బంగారాన్ని 10 లక్షల నగదును తాలూకా పోలీసులకు అప్పగించారు। ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పంచలింగాల చెక్పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా తెల్లవారుజామున 1:45 ప్రాంతంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్న ఇన్నోవా కారును తనిఖీలు నిర్వహించగా 7 కేజీల బంగారం 10 లక్షల నగదు పట్టుబడినట్లు తెలియజేశారు। హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కృష్ణా జ్యువెలర్స్ నుంచి బెంగళూరు వేనాస్ జ్యువెలర్స్ కు ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ రసీదులు లేకుండా తరలిస్తున్నట్లు తెలిసి వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు చెప్పారు। దాదాపుగా బంగారం విలువ 3 కోట్లు ఉంటుందని వారు తెలిపారు। ఆ మొత్తం బంగారాన్ని పోలీస్ స్టేషన్ కు అధికారుల ఆదేశాల మేరకు అప్పగించినట్లు చెప్పారు। అలాగే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రసీదులు లేకుండా బంగారు వెండి ఆభరణాలు తరలిస్తే సీజ్ చేయటం జరుగుతుందని హెచ్చరించారు। పంచలింగాల చెక్పోస్ట్ నుండి వాహనాలు తనిఖీ చేయుచుండగా ఈ రోజు తెల్లవారుజామున అనగా 1:45 హైదరాబాద్ నుంచి ఒక ఇన్నోవా వాహనము రాగా దాన్ని ఆపి తనిఖీ చేయడం అనేది అందులో వెనక సీట్లో ఇద్దరు వ్యక్తులు
తమ బ్యాగులను పక్కన పెట్టుకొని కూర్చొని ఉన్నారు. వాటిని ఏమని అడగగా వాటిలో బంగారం ఉందని వాళ్ళు తెలిపినారు. అంతటా వాటిని సిబ్బంది సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించగా అందులో సుమారు 7 కేజీల బంగారు ఆభరణాలు, అవి సుమారు 3 కోట్లు విలువ చేస్తాయని తెలిపినారు. అంతటా వాటిని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించగా వాటిలో వాటిలో 10 లక్షల నగదు కూడా లభ్యమైనది. అంతటా వారిని విచారించగా మేము కృష్ణా జ్యువెలరీస్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నుంచి తీసుకుని వస్తున్నామని, వాటిని సోవన్ జ్యువెలరీస్ బెంగళూరు వారికి అప్పగించడానికి తీసుకుని పోతున్నామని తెలిపినారు. వాటికి సంబంధించిన ఏమైనా పత్రాలు ఉన్నాయని అడగగా అవి ఏమీ లేవు అని తెలియజేసినారు. అంతటా ఆ బంగారు ఆభరణాలను, ఆ 10 లక్షల నగదును సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తము కర్నూలు జిల్లా తాలూకా పోలీసు వారికి అప్పగించడమైంది. జిల్లాలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మరియు బీజేపీ సీనియర్ నాయకుల సహకారంతో బీజేపీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి రావెల కిషోర్ బాబు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొన్నారు. బీఏఎస్ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావేల కిషోర్ బాబు, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నీలకంఠ, డాక్టర్ పార్థసారథి, డాక్టర్ వినీషారెడ్డి, పురుషోత్తం రెడ్డి, హరీష్ బాబు, సందడి సుధాకర్, రమేష్, సావిత్రి, ప్రకాష్ జయంత ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జి రావేల కిషోర్ బాబు, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అవినీతి అరాచక పాలన చేస్తోందని అన్నారు. న్యాయ వ్యవస్థలు మరియు రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రతిపక్షం వారు పాలకులపై విమర్శలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పాలన గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు శూన్యం నెలకొందని బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యల పట్ల ప్రజలతో మమేకమై పోరాటాలు చేస్తే మన పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు తెలియజేశారు. నిర్మాణాత్మక కార్యాచరణతో భారతీయ జనతా పార్టీ అధికార వైఎస్ఆర్సిపికి ఎదురు నిలబడి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మొదటి నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వివక్షకు గురవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో కరువు కాటకాలతో ప్రజలు వలసలు వెళ్లి ఇతర ప్రాంతాలలో ఉపాధి పొంది జీవనం గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నిరుద్యోగం మరియు కరువు కాటకాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని పోరాటాలు చేస్తోందని అన్నారు. జిల్లాలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మరియు పురుషోత్తమరెడ్డి సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. చివరికి న్యాయ వ్యవస్థ మీద కూడా విశ్వాసం లేకుండా ఏకపక్షంగా మెజారిటీ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగించడం మనం అందరం చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒంటెత్తు బోగడ కానీ, ఏకపక్ష పరిపాలన కానీ, అవినీతితో కూడినటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి పరిపాలన మనం చూడలేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా కానీ పోలీసు వ్యవస్థతోటి పరిపాలన చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇటు తెలుగుదేశం పార్టీ ప్రజల చేత తిరస్కరించబడి ఈరోజు బలహీనపడి ప్రజల పక్షాన నిలబడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ప్రతిపక్షం యొక్క గొంతుని నులుమి వేస్తూ, పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తూ, ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించినా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కానీ పోలీసులు రంగంలోకి దిగి కేసులు పెట్టి పెద్ద ఎత్తున దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఏకపక్షంగా పరిపాలించడం అనేది
అది నియంతృత్వ పాలన తప్ప మరొకటి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడటానికి, ప్రజల పక్షాన పోరాడటానికి, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈరోజు ఒక పెద్ద బాధ్యత మన మీద ఉంది. ప్రతిపక్ష పార్టీ శూన్యత మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యత నెలకొంది. భారతీయ జనతా పార్టీకి ఒక మంచి సువర్ణ అవకాశం ఈ శూన్యత నుంచి మనం పొందుకోవాలి. ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల పక్షాన ప్రశ్నించాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. ప్రజల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజాక్షేత్రంలో పోరాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కర్నూలు పార్లమెంట్ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నా కుటుంబ సభ్యులకు, సోదరి సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. రాయలసీమ జిల్లాలో గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రాంతంలో అనేక సార్లు నేను పర్యటించడం జరిగింది. 1977లో ఎమర్జెన్సీ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సాధారణ స్వయం సేవకుగా ఉంటూ దశల వారీగా ఏబీవీపీలో, భారతీయ కిసాన్ సంఘంలో, భారతీయ జనతా పార్టీలో అనేక రకాల బాధ్యతలు నిర్వహించి అసెంబ్లీకి, పార్లమెంటుకి పోటీ చేయడమే కాకుండా నెల్లూరు జిల్లాలో, రాష్ట్రంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మీ తోటి కార్యకర్తగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒకసారి మనం ఆలోచించాల్సిందిగానే మనవి చేస్తూ ఉన్నా. 2019 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ అనేక హామీలు ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపులు లేకుండా, రాజకీయ తరతమ భేదాలు లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి చెప్పారు. ఫ్యాక్షనిజాన్ని, ఈ యొక్క గూండాయిజాన్ని లేనటువంటి స్వచ్ఛమైన పరిపాలన మేము అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయో ఒకసారి ఆలోచిస్తే, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు జగనన్న నేను సంధించినటువంటి బాణం ఇవాళ ఎక్కడుంది? స్వయంగా చర్యల ఒక షర్మిలకే న్యాయం చేయలేనటువంటి నువ్వు, నీ మీద ప్రజలు ఏ రకంగా నమ్మకం పెట్టుకుంటారు ఇవాళ? అంతేకాదు, స్వయాన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి అనుంగ సోదరుడైనటువంటి వివేకానందరెడ్డి హత్య కేసుని ఛేదించలేనటువంటి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని నేను మనవి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి ఒక్క అవకాశం ఇస్తే నేను మీ జీవితాలు బాగు చేస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోయిన 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఎన్నో రకాల సమస్యలు మన జిల్లాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మన మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ సంక్షేమ పథకాలు పేదలకు ఏవైతే అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నారో ఇవి కేవలం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తప్ప ఎవరికీ కూడా దక్కని పరిస్థితి. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే, భారతీయ జనతా పార్టీ నాయకులంటే చిన్న చూపు చూస్తూ వాళ్ళ కనీసపు సంక్షేమాన్ని ఇవ్వలేని ప్రభుత్వం చాలా దారుణంగా విఫలమైందనే చెప్పాల్సి వస్తుంది. ఎన్నోసార్లు మన నాయకులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వెళ్ళి ఎంఆర్ఓలకి, మిగతా ఆఫీసర్లకి చెప్తా ఉన్నారు, మా కార్యకర్తల్ని కావాలనే వివక్ష చూపిస్తూ ఉన్నారు, అణగుదొక్కుతూ ఉన్నారు,
प्रतिपक्ष नोरेकंडा चुनारे मन वे आफीसर् दलेक्टर दर एसपी दर चुवल दुस्थित जिला मन कौन वालीबॉल क्रीडाकारुलु क्रीडा साधन चेसी राष्ट्र जातीय स्थायिलो राणिंची जिल्लाकु मंची पेरु प्रतिष्ठलु तीसुकुरावालनी जिल्ला संक्षेम अधिकारी महबूब बाषा पिलुपुनिच्चारु। ई मेरकु एसटीबीसी कलाशाला मैदानंलो एर्पाटु चेसिन वालीबॉल कोर्टुनु आयन प्रारंभिंचारु। एसटीबीसी कलाशाला मैदानंलो एर्पाटु चेसिन नूतन वालीबॉल कोर्टुनु जिल्ला मैनारिटी संक्षेम अधिकारी महबूब बाषा मुख्य अतिथिगा हाजरै प्रारंभिंचारु। ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల నాయకులు ఎంఏ రవు భూపతిరావు మియా రవి సుంకన్నత ఇతరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సీనియర్ కోచ్ భూపతిరావు చిన్న సుంకన్న మాట్లాడుతూ క్రీడాకారుడు సాధన చేసుకునేందుకు అవసరమైన వాలీబాల్ కోర్టును ఎస్టిబిసి కళాశాల మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। క్రీడాకారులు కరోనా నేపథ్యంలో చెడు మార్గాలలో వెళ్ళకుండా వారిని సన్మార్గంలో వెళ్ళేలా ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు। క్రీడాకారుడు తమ క్రీడను సాధన చేస్తూ మంచి క్రీడాకారుడిగా ఎదిగి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు। స్టేడియం ఎదురుగా ఉన్నటువంటి ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్ ఆవరణంలో వాలీబాల్ కోర్టు ప్రారంభించడం జరిగింది। దానికి మన మహబూబ్ బాషా సార్ అతిథిగా వచ్చాడు। అదే విధంగా మియా గారు వాలీబాల్ క్రీడాకారులు రవి చిన్న సుంకన్న అందరూ వచ్చారు। మెయిన్ గా ఈ కోర్టును ప్రారంభించడం ఉద్దేశం ఏమంటే క్రీడాకారులకు ఇప్పుడు కోవిడ్ వలన గ్రౌండ్ యాక్టివిటీలు లేవు కనుక యువత తప్పుదారిన పట్టకుండా మంచి సన్మార్గంలో ఉండడానికి బాగా ఆడుకొని వాళ్ళ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారు కావాలని ఉద్దేశంతో ఈ కోర్టు ప్రారంభించడం జరిగింది। అందరూ కూడా వాలీబాల్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం। మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।